నమస్కారం. విక్టరీ టైమ్ ఆస్ట్రోనమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ సమస్యలకు చక్కటి పరిష్కారాలు తెలియజేయడానికి వాళ్ళ మనతో పాటు స్టూడియోలో లైవ్లో ఉన్నారు రెహ్మాన్ గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. రెహ్మాన్ గారు, మీరు ఏ శాస్త్రాలు ఉపయోగిస్తూ ఉంటారు? నేను ఫస్ట్ ఆస్ట్రాలజీ చార్ట్ చూస్తానమ్మా. ఈ మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఓన్లీ న్యూమరాలజీ చూస్తున్నారు. ఓన్లీ న్యూమరాలజీ చూస్తాం వల్ల ఉపయోగం లేదమ్మా. ఆస్ట్రాలజీ చార్టు ఒక అద్భుతమైన విషయాలను తెలియజేస్తుంది. అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, మ్యారేజ్ ఎందుకు లేట్ అవుతుంది, పిల్లలు ఎందుకు ఆలస్యం అవుతున్నారు, జాబ్ ఎందుకు లేట్ అవుతుంది, ఇలాంటి అన్ని అద్భుతమైన విషయాలను చూడటానికి ఆస్ట్రాలజీ చార్ట్ బాగా హెల్ప్ చేస్తుందమ్మా. ఇలా ఆస్ట్రాలజీ చార్ట్ చూసి దానికి తగ్గట్టుగా పేరు కరెక్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టుగా నెగిటివ్ నంబర్స్ లేకుండా పేరు పెట్టుకుంటే జీవితం ఆనందంగా గడిచిపోయిద్ది. అంతేగాని ఏదో అక్కడి నుంచి బంగారం ముద్దలేం పడవమ్మా. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వలన లైఫ్ని కొంచెం ఆనందమయం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్లస్ కౌన్సిలింగ్ కావాలమ్మా. ప్రతి ఒక్కరికి మెయిన్ ఇది పేరు మార్చి పంపడం లేదా ఇంకోటి మార్చి పంపడం కాదు, కౌన్సిలింగ్ కావాలి. ఈ కౌన్సిలింగ్ వలన మనిషిలో మార్పు వస్తుంది. అసలు వాడి యొక్క లైఫ్ ఏంది, వాడికి జరగబోయింది ఏంది, వాడు ఎక్కడ తప్పు చేస్తున్నాడు, దాని నుంచి ఎక్కడ కవర్ చేసుకోవాలి అనేటువంటి కౌన్సిలింగ్ ఇస్తే వలన పిల్లల్లో బాగా మార్పు చూస్తున్నానమ్మా నేను. నేను అసలు మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరేమనుకుంటున్నారంటే రెహమాన్ గారు ఆస్ట్రో న్యూమరాలజిస్టు బాగా హిట్ అయ్యారనుకుంటున్నారు. నేను ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ కాదమ్మా, నేను గొప్ప మానవతావాదిని. ఫస్ట్ మానవతా విలువలు నేర్పిస్తాను నా పిల్లలకైనా బయట వాళ్ళకైనా, అందరినీ నా పిల్లలని భావించి ఒక మానవతా విలువలు నేర్పిస్తాను. ఆ మానవతా విలువల వలన ఈ సొసైటీ డెవలప్ అయ్యి ఆటోమేటిక్గా వాడు డెవలప్ అయిపోతున్నాడు. మానవతా విలువలు పెరిగితే ఈ పేర్లు ఏం మార్చకపోయినా పైకి వస్తారమ్మా. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఫలాన్ రెహమాన్ గారి దగ్గరికి వెళ్ళడం వల్ల ఈయన నాకు ఇలా నేర్పించడం వల్ల నేను ఇలా మారాను కదా అని వాడు 10 మందికి చెప్పడం వల్ల నేను ఇంత హిట్ అయ్యాను. ఈ రోజున మీకు తెలుసు 2 స్టేట్లో 1, మన ఇండియాలో 1 న్యూమరాలజిస్ట్ ఎవరంటే, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎవరంటే రెహమాన్ అని ఎవరైనా చెప్తారు. ఇక్కడ నేను ఆస్ట్రో న్యూమరాలజీ ద్వారా ఇలా చేయలేదు, పిల్లలకి ఇచ్చినటువంటి మానవతా విలువలు, ఆ కన్సల్టేషను, అవన్నీ కూడా కౌన్సిలింగ్ వలన అందరూ నన్ను ఒక తండ్రిలాగా భావించి ఈ స్థాయికి తెచ్చారు. అది మన గొప్పతనం కాదు, ప్రజల గొప్పతనం. అలా తీసుకొచ్చారు వాళ్ళు. అసలు నిన్న ఇలా వస్తుంటే అమ్మా మీ స్టూడియోలో ఒక ప్రవచనాలు చెప్పే ఆయన, ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి ప్రవచనాలు చెప్తారు, అమ్మవారి గురించి చెప్తారు. ఆయన నన్ను చూసి రెహమాన్ గారు బాగున్నారా అని పలకరించారు. నేనెవరో ఆయన నాకు ఆయన తెలియదు. ఏంటి సార్ అంటే అద్భుతమైన శాస్త్రాన్ని అద్భుతంగా ప్రజలకు అందిస్తున్నారు, శాస్త్రరీత్యా మాట్లాడుతున్నారు, ఏ మతం అయితేనేమి ఏ కులం అయితేనేమి మన దేశం కోసం ఇలా కష్టపడి చేస్తున్నారు, మీరంటే నాకు ఎంతో గౌరవం అండి అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ఇలా కౌన్సిలింగ్ కావాలమ్మా, పిల్లలకి కౌన్సిలింగ్ కావాలి, ఇలా చేసుకుంటే బాగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి, కాల్ ఉన్నారు, మాట్లాడదాం. నాగరాజు గారు పెద్దపల్లి నుండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఎన్నో తారీఖు? 23/12/2019. అద్భుతమైన డేట్. మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ అద్భుతం. మీరేంది, మీరేం చేస్తుంటారు, పని చేస్తుంటారా? మేము బిజినెస్ చేస్తుంటాం, డాక్టర్ బిజినెస్ చేస్తుంటాం. మా పాప కూడా మీ దగ్గర పెట్టించారు సార్. సరే, మీ అబ్బాయి అయితే, మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ బాబా నభూతన భవిష్యత్ అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్. పేరు నితీష్, నితీష్ అని పెట్టావా? సరే, నితీష్ వద్దయ్యా, తా ఉంది. నితిన్ లో కూడా తా ఉంది. ఒకసారి మళ్ళా కలిసి ఆ బాబు పేరు కూడా కరెక్ట్ చేద్దామయ్యా, ఒకసారి వచ్చి కాలు. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు చూడు, వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కలిసి చేసి చక్కగా వాళ్ళ పేర్లు పెట్టించుకొని మళ్ళీ ఇంకోళ్ళ పేర్లు పెట్టేటప్పుడు కూడా ఆ తాలు రాకుండా చూడండి, ఆ తాలు రాకుండా చూడండి. నితిన్ అని, నితున్ అని, తరుణ్ అని, తేజ అని, తేజస్విని అని ఇలా రాకుండా చూడండి. తీసుకోండి, మాట్లాడదామండి. వరదరాజు గారు తిరుపతి నుండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరేనండి, వరదరాజులు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/11/1972. 22/11/1972. సార్, మీకు అన్ని విషయాలు తెలుసు కదా సార్, మీరే మంచి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఈ అకాల్ సైన్సెస్ అంటే జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతుంటాయి మీకు. మళ్ళీ మీరు నన్ను టెస్ట్ చేయడానికి ఫోన్ చేశారా?
ఎందుకంటే ఈ మీ డెస్టినీ 25 అండి. ఏం చేస్తుంటారండి గురుగారు మీరు? సార్ నేను బిజినెస్ చేస్తున్నాను సార్. బిజినెస్ చేస్తున్నాను. ఏం బిజినెస్? లిక్విడా? ఎల్ఈడి లైట్స్ చేస్తున్నాను. ఎల్ఈడి లైట్స్ చూడమ్మా, వీళ్ళందరూ ఇలా సాఫ్ట్ ఐటమ్స్కి సంబంధించిన లైటింగ్, లిక్విడ్, పెట్రోల్, ఆయిల్, ఫుడ్, ఇవన్నీ లిక్విడ్ టైప్ ఆఫ్ బిజినెసెస్. వాటిల్లో మీరు బాగా రాణిస్తారండి. అందులో మీరు 22వ తారీఖు పుట్టారు, మీ డెస్టినీ 25 అండి. 25 అంటే యేసు ప్రభు గారు, బ్రహ్మం గారు అలా పుట్టినటువంటి డేట్ అండి. మీకు జరగబోయే విషయాలన్నీ తెలిసిపోతూ ఉంటాయి అమ్మ. వీళ్ళకి ఏం జరుగుతుంది ఏంది అన్నీ కూడా తెలిసిపోతాయి. వీరిని వరద రాజులు అని పిలుస్తారు. VARADA వరద రాజులు, RAJULU. వరదరాజుల్లో 40 and 34 ఉంది కానీ, మంచి నెంబర్లు ఉన్నాయి కానీ 18వ నెంబరు, 16వ నెంబర్ ఉంది. ఇది మనశ్శాంతిని ఇవ్వని నంబర్లు సార్. మీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని వరదరాజులు అని కొట్టండి. దానిలో 18వ నెంబరు హెల్త్ డిస్టర్బ్ చేసిద్ది, యాక్సిడెంటల్ చేసిద్ది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఇంకో సిస్టంలో 16 ఫైనాన్షియల్గా మీకు ఎంత డబ్బులు వచ్చినా ఈయన దగ్గర ఒకవేళ గబక్కన 100,000 రూపాయలు మిగిలినాయి అనుకోమ్మ, ఎవరికి ఇద్దామా, ఎట్లా పోగొడదామా అన్నట్టు ఆలోచిస్తుంటారంట. ఏదో వ్యాపారంలో పెట్టి అన్నా చేస్తారు, లేదంటే ఎవరికైనా ఫ్రెండ్స్కి అన్నా ఇస్తారంట. కానీ ఆయన దగ్గర ఒక 10,000 కన్నా ఎక్కువ కూడా ఉంచుకోరంట. డబ్బులు ఉంటే మాత్రం ఆయనకి ఒంటి మీద అదేది జరిలు పారాడినట్టు ఉంటాయంట వీళ్ళకి. అందుకని మీ దగ్గర ఫైనాన్షియల్ పొజిషన్ చాలా లోలో ఉందండి. ప్లస్ మీకు ఆ 18వ నెంబర్ కూడా అంత ఆనందకరమైన నెంబర్ కాదండి. వరదరాజు గారు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా చక్కగా ఉంది. చిరంజీవి గారు వీళ్ళందరూ కూడా 22 పుట్టారు. మీరు బిజినెస్లో కూడా చాలా బాగా హిట్ అవుతారు. ఎల్ఈడి బల్బ్స్ ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. ఇంకా లిక్విడ్ బిజినెస్లో అయితే ఇంకా అద్భుతంగా హెల్ప్ అవుతాయండి. కుదిరితే ఒక్కసారి ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 000 నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీ నేమ్లో ఉన్న ఆ 16, 18 అనే నెంబర్లు తీసేయండి. ఆ తీసేసే ముందు ఉన్నాయా లేదా అనేది ముందు మీరు కన్ఫామ్ చేసుకోండి. నేనేదో చెప్తానమ్మా, నన్ను నమ్మకూడదు. అసలు నా పేరులో 16, 18 అని ఉన్నాయి అంటున్నాడు. ఎలా ఉన్నాయి అని న్యూమరాలజీ క్యాలిక్యులేటర్లో వరదరాజులు కొడితే చాలు, కమ్మగా 16, 18 ఎదురుగా దర్శనం వేస్తాయి. ఇచ్చినప్పుడు మీ కంప్యూటర్లో, మీ ఫోన్లోనే కొట్టుకోండి, నా ఫోన్లోనో నా కంప్యూటర్లో కాదు, మీ దానిలోనే కొట్టుకున్నప్పుడు అలా నెగిటివ్ నెంబర్లు ఉన్నప్పుడు ఒక్కసారి జాగ్రత్తలు తీసుకోండి సార్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు, హసీనా గారు గుంటూరు నుండి. చెప్పండి, ఎవరి నుంచి తెలుసుకోనుకుంటున్నారు, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, చెప్పండి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ముప్పై 2017 చిన్న పాప అమ్మా. ఓకే అమ్మా. 30/9/2017. హలో, పేరేం పెట్టమ్మా? IFRAAH. ఇఫ్రా? IFRAAH. ఇఫ్రా. ఇఫ్రాలో 17వ నెంబర్ ఒకటి ఉంది, 33/6 ఉంది. అమ్మ మీ పాప డేట్ ఆఫ్ బర్త్ 30 అంటే 3, మీ పాప పేరు వచ్చి 6లో ఉందమ్మ. నువ్వు కూడా కొంచెం చదువుకున్న అమ్మాయి లాగున్నావు అమ్మ హసీనా. ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయమ్మ. డౌన్లోడ్ చేసుకొని మీ పాప డేట్ ఆఫ్ బర్త్ 3, పేరు 6లో ఉంది. 6 అంటే 33, అంటే 3+3 6, అంటే ఆ వాళ్ళ యొక్క లైఫ్ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుందమ్మ. అంటే 3కి 6కి పడదు, 6కి 3కి పడదమ్మా. ఈ రెండు రివర్స్ నెంబర్లు, 3, 6, 36 అని చెప్పి చెప్తున్నా. ఇలా 63 కూడా మంచి నెంబర్ కాదు, ఇవి రివర్స్ నెంబర్స్ అమ్మ. పేరు అయితే బాగానే పెట్టావు కానీ ఆ రివర్స్ నెంబర్లో పేరు పెట్టావమ్మా. మీది గుంటూరు అంటున్నావు కాబట్టి ఆల్మోస్ట్ నేను ప్రతి బుధవారం గుంటూరు వస్తుంటానమ్మా. ఒకసారి కుదిరితే నన్ను కలవండి, లేదంటే ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత 000 నెంబర్కి కాల్ చేసి ఆ అమ్మాయి పేరులో ఉన్నటువంటి కరెక్షన్ చేసుకొని మంచి పేరు పెట్టుకోండి అమ్మ. మీ అమ్మాయికి అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఈ 30వ తారీఖు పుట్టిన వాళ్ళు మంచి కళల్లో ప్రవేశం ఉంటుంది, మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి, లైఫ్లో మంచి స్థితిలో ఉంటున్నారమ్మా. చాలా చాలా మంచి నెంబరు, చాలా మంచి అమ్మాయి, చాలా అద్భుతంగా ఉన్నది. కాకపోతే వీళ్ళు తెలిసిన మ్యారేజెస్ కూడా చేసుకుంటున్నారు. ఆ మీ పేరులో కూడా 33 రావడం అనేటువంటి అంత బాగాలేదు, ఈ అమ్మాయికి బాగాలేదమ్మా. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ పేరు కరెక్ట్ చేసుకొని మంచి పేరు ఇవ్వండి, పాపకి మంచి లైఫ్ వస్తుంది. థ్యాంక్ యూ. ఓకే అండి. నెక్స్ట్ కాల్ ఉన్నారు, మణి పెద్దాపురం నుండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు, పేరు, జయంతి. జయంతి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
21 6 2008 అమ్మ మీ పాప డేట్ ఆఫ్ బర్త్ 21 21 అంటేనే గురువు నంబరు 21 అనేటువంటి డేట్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు మంచి మంచి జాబ్స్ వస్తున్నాయి మీ అమ్మాయి డెస్టినీ 18 అంటే డేటు మంత్ ఇయర్ అన్నీ కలిపితే 19 వచ్చిందమ్మ ఈ 19 అంటే మొదట ఇంకా 1 చివర ఇంకా 9 కలిసి రావడం వల్ల ఈ సంఖ్య గల వారు ఒక్కొక్క మెట్టుగా ఎదుగుతారు వయసు పెరుగుతున్న కొద్దీ జీవితంలో ప్రముఖ స్థానాన్ని పొందుతారు చాలా మంచి నెంబర్ అమ్మ మీ అమ్మాయికి ఇప్పటి నుంచే కళల్లో ఏమన్నా ప్రవేశం ఉందా డ్రాయింగ్ వేయటం కానీ డాన్స్ వేయటాలు పాటలు పాడటాలు ఓకే అమ్మ జయంతి అని పెట్టావు కదమ్మా జయంతిలో తా ఉందమ్మా జయంతిలో తా ఉంది తా అనేటువంటి అక్షరాలు ఉన్నవాళ్ళని మీ ఇంటి చుట్టూరు ఉన్న తాళన్నీ చూడమ్మా సుజాత సునీత లలిత ఇంకొక అవంతి లేదా ఇంకొక ప్రత్యుష లేదంటే ఇంకొక అమృత లేదా ఇంకొక తా ఇంకొకటి మాయావతి జయలలిత మమతా బెనర్జీ ఈ సుశాంత్ ఈ సుమంత్ శకుంతల అప్పట్లో మనకి చిన్నప్పుడు పాఠాలు చెప్పేవాళ్ళు కదా దుష్యంతుడిలో తా శకుంతలలో తా ఆమెకు ఉంగరం పోయింది భర్త మర్చిపోయాడు ఇవన్నీ ఈయన చదువుకున్నాం కదమ్మా ఇవన్నీ ఒకసారి అబ్జర్వ్ చేయండి అమ్మ అబ్జర్వ్ చేసి పేర్లో తాతీతీలు రావడం మంచిది కాదు మీ అమ్మాయి అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే భగవంతుడు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అద్భుతంగా ఉంది మీ అమ్మాయి ఐఏఎస్ ఐపీఎస్ అలాంటివి అవడానికి మంచి అవకాశాలు ఉన్నటువంటి నంబర్ చాలా చక్కటి నంబర్ అమ్మ 21 అంటేనే మంచి మంచి పోస్టులు డెస్టినీ 19 అంటే ఇంకా అద్భుతమైనటువంటి స్థితి చాలా పైకి వస్తుంది మీ పాప ఆ జయంతి అనేటువంటి దానిలో ఆ తా ఒకటి కట్ చేసేసారంటే మంచి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు మీ పాపకి ఇంకా 10th క్లాస్ దాకా రాలేదు కాబట్టి ఇప్పుడే పేరు అయితే మార్చుకొని అలా పిలిపించుకుంటే బాగుంటుందమ్మ ఒకసారి కుదిరితే నన్ను పర్సనల్గా కలిసినా పర్లేదు లేదంటే ఈ 000 నెంబర్కి ఒకసారి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఉన్న తా తీపిచ్చేయండి అమ్మ అదీ కాక మీ పాప జేతో పేరు బిగిన అయింది జేతో పేర్లు బిగిన వాళ్ళు జగను జయసుధ జయప్రద జయలలిత జనార్దన్ రెడ్డి జోషి ఇలా జేతో పేర్లు బిగిన వాళ్ళు అందరూ మల్టీ మిలియనర్స్ అవుతున్నారు తప్పనిసరిగా మీ అమ్మాయి మంచి పోస్ట్లోకి వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఆ ఒక్క తా ఒకటి కట్ చేయండి అమ్మ బాగుంటుంది థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం షమీన్ గారు ప్రకాశం నుండి చెప్పండి ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మా బాబు అండి షబీర్ షబీర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా షబీర్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి 23/10/2001 బాగా హైట్ ఉంటాడమ్మా మీ అబ్బాయి కొంచెం హైట్ వచ్చాడా చూసమ్మా అలా చూడంగానే ఆ డేట్ ఆఫ్ బర్త్ చెబితే అబ్బాయి ఎలా ఉంటాడో చెప్పేయచ్చు నువ్వు కూడా బయట నుంచి ఫోన్ చేస్తే నువ్వు ఎట్టుంటావు కూడా చెప్పేయచ్చు అమ్మా ఇది ఒక అద్భుతమైన శాస్త్రం అద్భుతం అంటే అద్భుతమైన శాస్త్రం ఈ అబ్బాయి యూనిఫామ్స్ వేసుకునే జాబ్స్ చేస్తాడు యూనిఫామ్స్ అంటే పోలీసు ఆర్మీ నావీ పైలట్లు డాక్టర్స్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వేస్తున్నారు కదా ఇలా యూనిఫామ్స్ వేసుకునే జాబ్స్ చేస్తారమ్మా షబీర్ అని పిలుస్తారు ఎస్హెచ్ఏ బీబీఐఆర్ షబ్బీర్ అని పిలుస్తారు షబ్బీర్లో 28 నంబర్ ఉందమ్మా ఈ 28 నంబర్ ఒక చండాలపు నంబర్ అమ్మ ఉన్న నంబర్లో కల్లా చండాలపు నంబర్ ఏమన్నా ఉందా అంటే 28 ఈ 28 అనే నంబరే మంచి నంబర్ కాదమ్మా రేపు పొద్దున ఫ్యామిలీ అంతా దెబ్బతింటుంది అందులో ఈ అబ్బాయి డెస్టినీ 9 ఈ అబ్బాయికి ఊనూనే కోపం వచ్చింది చేతికి నోటికన్నా ముందు చేయి లెగిసిద్దంట కాబట్టి ఈ అబ్బాయికి ఆ షబ్బీర్ అనేటువంటి పేరులో ఉన్న ఈ మంచిది కాదమ్మా 3 4 5 6 7 అసలు 28 నంబరు ఫ్యామిలీ లైఫ్ ఇబ్బంది పిల్లలు ఇబ్బంది మ్యారేజ్ ఇబ్బంది అసలు ఈ 28 అబ్బో అసలు కొన్ని పేర్లు చెప్తానమ్మా ఈ 28 అబార్షన్స్ అవ్వటం పెరుగుతున్న పిల్లలు చనిపోవటం లేదంటే భార్యాభర్తలు ఒక భార్యాభర్తల్లో 50-60 మధ్యలో ఒకళ్ళే ఉంటాం ఇలా రకరకాలుగా డిస్టర్బ్ చేసేటువంటి షబీర్ అనే నంబర్ మంచిది కాదమ్మా ఒక్కసారి మీ అబ్బాయిని న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకొని ఎస్హెచ్ఏ బీబీఈఆర్ షబీర్ అని కొట్టమనమ్మా దానిలో 28 నెంబర్ వస్తుంది 28 నెంబర్ మంచి నెంబర్ కాదు అది మీకు ఎంత తెలివితేటలు ఎంత బాగున్నా కానీ ఇబ్బంది పెట్టేటువంటి నెంబరు అసలు మెయిన్గా రేపు పొద్దున ఫ్యామిలీ లైఫ్ను బాగా ఇబ్బంది పెట్టేటువంటి నెంబర్ అమ్మ అందువల్ల అది మంచిది కాదు ఒక్కసారి కుదిరితే నాకు ఆ స్క్రీన్ మీద కనిపించే 000 నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని కరెక్ట్ చేసుకున్న పర్లేదు లేదా నేను ఒంగోలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నా దగ్గరికి డైరెక్ట్గా తీసుకొచ్చి నేను సెంట్రల్ పార్క్ హోటల్కి వస్తానమ్మా ఒకసారి తీసుకొచ్చి చూపించి ఆ పేరు అదంతా కూడా కరెక్ట్ చేయించుకోండి అమ్మా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ కార్డ్తో మాట్లాడదాము మనీషా గారు ఒంగోలు నుండి చెప్పండి ఎవరు చూసి తెలుసుకోనుకుంటున్నారు వారి పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి చెప్పమ్మా మనీషా డేట్ ఆఫ్ బర్త్ 21/5/2002 చూసావా మనీషా మనీషాలో ఎవరు ఉన్నారమ్మా మ్యాన్ ఉన్నాడు అమ్మా నువ్వు మ్యానా షీనా
అవునమ్మా, మనీష మనీషాలో మ్యాన్ ఉన్నాడు. మనీష మ్యాన్, మంజుల మన్విత మానస, ఇలా మ్యాన్ అనేటువంటి పేర్లు ఆడపిల్లల పేర్లలో రాకూడదు. ఆడపిల్లల పేర్లలో షీ రావాలి, మ్యాన్ రాకూడదు. మగవాళ్ళ పేర్లలో మ్యాన్ రావాలి, షీ రాకూడదు. ఇలా మీరు అబ్జర్వ్ చేయండి, మ్యాన్ అనేటువంటి పేర్లు వస్తే వాళ్ళు మగవాళ్ళులా కష్టపడాలి. ఎరు తిరిగి అమ్మాయి కష్టపడాల్సింది, ఎందుకంటే 21 పుట్టింది కదా, మంచి జాబ్ వచ్చింది అమ్మాయికి. ఈ అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది, మంచి పోస్టులో ఉంటారు, అంటే రెస్పాన్సిబుల్ పోస్టుల్లో ఉంటారు. సో మగవాళ్ళలా కష్టపడాల్సిందే. అంత కష్టపడినా కూడా ఏమైందంటే, కనీసం వాళ్ళ ఇంట్లో కరెంటు బిల్లు కూడా ఈమె కట్టాలి, ఫోన్ బిల్లు కూడా ఈమె కట్టాలి, ప్రతి పని వీళ్ళే చేయాలి. మ్యాన్ అనేటువంటి పేరు ఆడవాళ్ళల్లో ఉంటే ఇలానే ఉంటుందమ్మా, మగవాళ్ళలాగా కష్టపడాల్సినటువంటి అవసరం ఉండేది. ఈ పేరుకి చివరిలో కానీ ముందు కానీ ఏదైనా పేరు ఉంటే ఆ పేరు వాడుకోమ్మా, బాగా ఉంటుంది. లేదంటే నువ్వు ఒంగోలు అంటున్నావు కాబట్టి, నేను ఎప్పుడైనా ఒంగోలు వచ్చినప్పుడు పర్సనల్గా కలువునానా, కలిస్తే నా బిడ్డలాగా భావించి నీకు ఒక మంచి పేరు సెట్ చేసి ఇస్తాను. ఆ పేరుతో కాలింగ్ నేమ్ వాడుకుంటూ ఉంటే నీ లైఫ్ అంతా కూడా చక్కగా బాగా ఉంటుంది. ఈ మనీషాలో మ్యాన్ ఉండటం అనేటువంటిది అది అంత మంచి నెంబర్ కాదు ఆడవాళ్ళకి. అంటే ఏం బాగానే ఉంటుంది, అంటే జాబులు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎక్కువ కష్టం ఉంటుంది. ఎక్కువ మగవాళ్ళలాగా అన్ని పనులు వాళ్ళే చేసి 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 అల్లాడిపోవాల్సి వస్తుంది. అంత ఎక్కువ పని చేసినా కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కాబట్టి అలా చేసుకోమ్మా, నన్ను ఒకసారి పర్సనల్గా కలవమ్మా. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. స్వాతి వరంగల్ నుండి చెప్పండి, ఎవరు తెలుసుకోవాలనుకుంటున్నారు, వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హలో, చెప్పండి, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు స్వాతి అండి. 07 9th month 1989. అవునండి. అమ్మా ఇప్పుడు ఏం తెలుసుకోవాలనుకుంటున్నామ్మా స్వాతి? సరేలే, నాకు తెలుసులే, కానీ ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు? అంటే కెరియర్ అండ్ మ్యారేజ్ ఇంకా కాలేదు, అవ్వట్లేదు, అందుకని. ఎందుకని స్వాతి? ఏందమ్మా స్వాతి పేర్లో? స్వాతి అంటే స్వాతి నక్షత్రం అని స్వాతి అని పెట్టారా? కాదు కాదు. సరేనమ్మా, నక్షత్రాల పేర్లు, నక్షత్రాల పేర్లు, పర్వతాల పేర్లు, పూల పేర్లు పెట్టకూడదు. నక్షత్రాలు రాత్రులు కనిపిస్తాయి, పగలు కనిపించవు. ఈ పర్వతాలు ఒకే చోట ఉండిపోతాయి, నదులు ఒక చోట నిలకడగా ఉండవు. ఇలాంటి పేర్లు పెట్టకూడదమ్మా. ఈ అమ్మాయి 7వ తారీఖు పుట్టింది. ఈ అమ్మాయిని చూడగానే అమ్మవారు ఉంటారు, ఎలా అమ్మవారులాగా, అబ్బా మంచి అమ్మాయి పాపం అనేటువంటి మంచి ఆలోచన వస్తుంది. ఈ అమ్మాయి డెస్టినీ కూడా 7. ఈ 7 కేతు గ్రహం ఆధ్యాత్మికకి సంబంధించినటువంటిది. ఈ అమ్మాయికి ఇంకా వివాహం కాకపోవడానికి కారణం స్వాతిలో తా ఉంటాం. అయినా కానీ అమ్మ అమ్మ ఆడపిల్లల్ని 3 అక్షరాలతో పిలవాలి, 3, 5, 7, 9 అలా పిలవాలమ్మా. ఇప్పుడు మ్యారేజ్ లేట్ అయింది ఒకటి, రేపు పొద్దున మ్యారేజ్ అయినా కూడా నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుంది. స్వాతి ఉంటే మ్యారేజ్ అయినా కూడా ఈ పిల్లల దగ్గర నుంచి, ఫ్యామిలీ లైఫ్ దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు పడాలమ్మా. అదంత మంచి పేరు కాదు నాన్న. నీకు మంచిగా వివాహం అయ్యి హ్యాపీగా నీ లైఫ్ అంతా చక్కగా ఉండాలంటే ఆ స్వాతి అనే పేరు తీసేయాలి. తీసేసి చక్కగా ఏ శ్రావణి అనో, ఏ ఇంకో పేరు పెట్టుకుంటే, 3 అక్షరాల పేర్లు పెట్టుకుంటే లైఫ్ ఆనందంగా ఉంటుందమ్మా. కానీ పాప ఈ ఆడపిల్ల 89లో పుట్టి అంత ఇదిగా అడిగింది కాబట్టి ఒక్కసారి అమ్మ జాతకం కూడా చూసి ఎప్పుడు పెళ్ళి అయిద్దో చెబుదామమ్మా, కొంచెం సమయం తీసుకోమ్మా. చెప్పు ఒక్కసారి డేట్ ఆఫ్ బర్త్. 7/9/1989 అంతేగా. 7/9/19 అమ్మ గురువారం ఎన్ని గంటలకు పుట్టామ్మా? హలో, తెలి కట్ అయిందా? హలో అమ్మ, గురువారం ఎన్ని గంటలకు పుట్టానా? 8:15 మార్నింగ్? 8:15 నైటా? నైట్ 8:15. నైట్ 8:15. ఏ ఊర్లో పుట్టామ్మా? ఏ ఊర్లో పుట్టావు? హనంకొండ, పరికాల దగ్గర. అక్కడ పరిట హనుమకొండ అంటే వరంగల్? వరంగల్ దగ్గర, హనుమకొండ అని, పరకాల, వరంగల్. ఒక్క నిమిషం అమ్మ, నీకు అనురాధ నక్షత్రం అయినా కానీ ఎన్ మీద పేరు పెట్టాలి కదమ్మా నీకు. సరే, ఏమైనా కానీ నీకు ఈ సంవత్సరం, సరే అమ్మా, ఈ సంవత్సరమే నీకు పెళ్లి కుదిరిపోయిద్దమ్మా. ఈ సంవత్సరమే అంటే డిసెంబర్ లోపే పెళ్లి కుదిరి. యాక్చువల్గా ఈ అమ్మాయికి అమ్మ 5/11/2020 లోపు మ్యారేజ్ కుదరాలి. 5/11/2020 లోపు మ్యారేజ్ కుదరాలి.
కానీ కరోనా గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదమ్మా, అందుకని ఏదైనా ఈ ఇయర్లో పెళ్లి కుదిరిపోతుందమ్మా, మంచి రోజును బట్టి వివాహం అయిపోతుంది నానా. దయచేసి ఆ 000 నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఆ స్వాతి అనే పేరు తీసేయమ్మా. రేపు పొద్దున పెళ్ళికి కూడా స్వాతి అనే పేరు పెట్టొద్దు, తీసేసేమిటిపై. అలా ఎంతోమంది మార్చుకున్నారమ్మా నాకు, నా దగ్గరికి వచ్చి ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి స్వాతి అనేటువంటి అమ్మాయి నాకు మ్యారేజ్ అవ్వటం లేదని నేను వస్తే ఆ పేరు మార్చేసాం, మార్చేస్తే వెంటనే మ్యారేజ్ కుదిరింది. అక్కడ మియాపూర్ దగ్గర, మియాపూర్ బస్టాండ్ అదే బస్టాప్కి పక్కనే ఒక ఇది ఉండిద్దమ్మా, ఏంటంటే మ్యారేజ్ హాల్, మ్యారేజ్ ప్లేస్, అక్కడే మొన్నే పెళ్ళి అయింది అనమాట. ఇలా తాళం తీసేసిన వెంటనే వివాహాలు అయిపోతున్నాయి ఎంతోమంది ఈ విధంగా. అందువల్ల మ్యారేజ్లో కూడా స్వాతి వేయకూడదు, వేయకుండా వేరే ఏదైతే నేను పేరు పెట్టానో ఆ పేరు నేనని కాదమ్మా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళని కలిసి పేరు పెట్టుకోమ్మా, మంచి పేరు పెట్టుకో, తార ఆకుండా పెట్టుకోమ్మా. ఆ పేరుతోటి చేసేసుకుంటే నీకు మంచిగా మ్యారేజ్ కుదిరి లైఫ్ కూడా బాగుంటుంది, నీ జీవితం అయితే చాలా బాగుందమ్మా, చాలా అద్భుతమైనటువంటి డేట్ ఆఫ్ బర్త్, ఒక్కసారి అలా చేసుకోమ్మా, బాగుంటుంది. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాం. శ్రీలేఖ గారు నెల్లూరు నుండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. చెప్పమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 29 మార్చ్ 1994. 1994. అమ్మా ఏం పేరమ్మా? శ్రీహర్ష. నువ్వేమని పిలుస్తావు? హర్ష అని పిలుస్తావా? హర్ష అని పిలుస్తావు. ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 29/3/1994. ఎవరమ్మా? మీ బాబేనా? మీ బ్రదర్ అమ్మా. ఈ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జాబ్ చేస్తున్నాడు? గవర్నమెంట్ సైడ్ ఏమీ వెళ్ళలేదు. అదేనమ్మా, ఈ అబ్బాయి డెస్టినీ 37, ఈ అబ్బాయి డెస్టినీ 37, సూపర్ డెస్టినీ. ఏం డెస్టినీ అమ్మా? సూపర్ డెస్టినీ. అబ్దుల్ కలాం గారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించినటువంటి నంబర్ అమ్మా. ఈయన 29వ తారీఖు పుట్టాడు కాబట్టి ఆటోమేటిక్గా 29 ఏళ్ళకి పెళ్ళి అయింది. మ్యారేజ్ గురించి నువ్వేం ఆలోచించొద్దమ్మా, 29 ఏళ్ళకి పెళ్ళి అయింది, సో తొందరపడొద్దు. జాబ్ అయితే అద్భుతమైన జాబ్స్ వస్తాయి, సూపర్గా ఉంది. కానీ ఈ అబ్బాయిని హర్ష అని పిలుస్తారు. నువ్వేం చదువుతున్నావమ్మా? నువ్వేం చేసావు? నువ్వేం చదివా అమ్మా? అమ్మా బీటెక్ కంప్లీట్ చేసావు. నీ ఫోన్లో న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉందా లేదా? ఒక్కసారి డౌన్లోడ్ చేయమ్మా, ఒక్క నిమిషం అమ్మా, ఒక్కే ఒక్క నిమిషం తల్లి. డౌన్లోడ్ చేసి HARSHA హర్ష అనుకోటమ్మా, 28వ నంబర్ వస్తుంది. ఏమొచ్చిద్దమ్మా? HARSHA హర్ష అని కొడితే 28వ నంబర్ వస్తుంది. 28వ నంబర్ అంటేనే మ్యారేజెస్ లేటు, మ్యారేజ్ డిస్టర్బెన్సు, పిల్లలు డిస్టర్బెన్సు, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళే మిగులుతారు, ఇవన్నీ నానా డిస్టర్బెన్సెస్. 28 గురించి రోజు చెప్తున్నాను, ఒక్కసారి న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేయమ్మా. 4 ఏళ్ళు బీటెక్ చదివావు కదా, రోజు వాట్సాప్ మెసేజ్లు చూస్తావు కదా, ఒక్క నిమిషం మీ అన్నయ్య కోసం, నీ కోసం, మీ ఫ్యామిలీ కోసం ఒక్కసారి డౌన్లోడ్ చేసి HARSHA హర్ష అని కొడితే 28వ నంబరు చాలా డిస్టర్బ్డ్ నంబరు. ఇంకో సిస్టంలో 8 నంబరు. ఈ 2 నంబర్ మీ అన్నయ్య డేటా డెస్టినీ 1, మీ డేట్ ఆఫ్ బర్త్ 2. 2 వాళ్ళకి 8 పడదు, 1 అన్నా పడదు. ఈ 28 అస్సలు మంచి నెంబర్ కాదు. ఇదంతా ఫ్యామిలీ లైఫ్ అంతా నానా ఇబ్బందులు పెడుతుంది, మొండితనాన్ని ఇస్తుంది, ఐసీకి సంబంధించినటువంటి కంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు నువ్వు అనొచ్చు, లేదండి మా అన్నయ్య కళ్ళు కలజోడు ఏమి రాలేదండి, కలజోడు వస్తేనే కంటి ప్రాబ్లం అని కాదమ్మా, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు ఇంకో విషయం తెలుసా, తెలుద్దాం. ఇంజనీరింగ్ అయిపోయి నాకు మొన్నటిదాకా 2016 దాకా బాగా కనిపించేదండి, అక్కడి నుంచి చిన్న చిన్నగా చూపు తగ్గిపోయి ఇప్పుడు అసలు కనిపించడం లేదండి అని మనిషిని పట్టుకొని తిరిగి వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా. అంటే కంటి చూపు ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు. అంటే ఇవన్నీ 28వ నంబర్కి సంబంధించినటువంటి రకరకాల డిస్టర్బెన్సెస్. ఈ హర్ష అనేటువంటి పేరు అస్సలు మంచిది కాదు. దయచేసి హర్ష అనేటువంటి వాళ్ళు క్లిక్ అవ్వరు, అది అంత మంచి నెంబర్లు కాదు. వివాహాలు అవ్వవు, వివాహాలు ఆలస్యం అవుతాయి, పిల్లలు ఆలస్యం అవుతారు, ఈ పిల్లలు పెరుగుతూ ఉన్నటువంటి పిల్లలు చనిపోతూ ఉంటారు, భార్యాభర్తల్లో ఎవరో ఒకళ్ళే మిగులుతారు. ఇవన్నీ లక్షణాలు నా మాట, నా నేను చెప్పాను నమ్మొద్దు. మీరు న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ డౌన్లోడ్ చేసుకుని 28వ నంబర్ గురించి చదవండి. 20 చదవాలంటే కూడా చెప్తున్నా, MSJain.com ఉంటుందమ్మా. మీరు MSJain.com అని కొట్టి 28వ నంబర్ వస్తే 28 లక్షణాలు చూస్తే ఆ 28 యొక్క లక్షణాలన్నీ కూడా చదివి వినిపించుకొని ఉంటాయమ్మా. అక్కడ చదువుకొని మీ అన్నయ్య లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నువ్వే డిసైడ్ అవ్వు, బికాజ్ యూఆర్ బీటెక్. అదే నువ్వు చదువురాని అమ్మాయి అయితే ఏదో నేను చెప్పాలి, చదువు వచ్చిన మీకు నేను చెప్పేది ఏంటండి? మీకే చక్కగా న్యూమరాలజీ క్యాలిక్యులేటర్ ఉంది, ప్లస్ MSJain.com ఉంది, లేదు ఇంకా చాలా న్యూమరాలజీ ప్రిడిక్షన్ అని అడగండి.
న్యూమరాలజీ ప్రొడక్షన్ అని 28వ నెంబర్ కొట్టండి, అదే 69వ నెంబర్ కొట్టండి, కింగ్ నెంబర్ అని చెప్పిద్ది, అదే 37 అని కొట్టండి, కింగ్ నెంబర్ అని చెప్తుంది, అదే మీరు 99 కొట్టండి, అద్భుతమైన నెంబర్ అని చెప్తుంది, అదే 28 కొట్టండి, ఇది ఫ్యామిలీ డిస్టర్బ్డ్ నెంబర్, ఐస్ సంబంధించినటువంటి ఇబ్బందుల నెంబర్ అని చెప్పిద్ది, నీ ఫోనే చెప్పిద్ది, నీ ఫోన్ అంటే నీ ఫోన్ చెప్పద్దు, నీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పిద్ది, నన్ను అడగక్కర్లేదమ్మా. అసలు ఈ రోజున ఏంది, ఈ రోజున ప్రతి విషయాన్ని నువ్వేడు అమెరికాలో ఉండే నేనేడంటే నిన్ను నిన్ను వచ్చి కలిసి మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఫోన్లో చూసుకుంటా మాట్లాడుకోవచ్చుగా, ఇంకా మళ్ళీ కలవాలా, మళ్ళీ చుట్టాలు చుట్టాలు కలిసి మాట్లాడుకోవాలి, అంతా ఫోనే కదా, మీరు మీరు చేసే పనే కదా. అందుకని ఈరోజున టెక్నాలజీ అంత పెరిగిపోయింది, అన్నీ అసలు మీ అన్నయ్య డేట్ ఆఫ్ బర్త్ ఏంది, మీ డేట్ ఆఫ్ బర్త్ లక్షణాలు ఏంటి, మీ అన్నయ్య పేరేంటి, పేరు లక్షణాలు ఏంటి, మీ అన్నయ్యకి సెటిల్మెంట్ ఏంటి, అన్నీ అసలు అది కాక ఇంకో చిన్న విషయం చెప్పనమ్మా, మీకు మీకు మీరు ఊరిని ఫోన్ ఆన్ చేస్తేనే, ఫోన్ ఆన్ చేస్తేనే మీకు మీ ఆస్ట్రాలజీ చెబుతాము, మీ న్యూమరాలజీ ఏందో చెబుతాము, ఫ్రీగా చెబుతామని రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది కదమ్మా ఫోన్ల మీద, నాకైతే వస్తుంది. అలా అలా ఆన్ చేయగానే నీ జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నావా, నీ న్యూమరాలజీ ప్రకారం నీ పేరు ఎలా ఉందో చెప్పించుకోవాలనుకుంటున్నావా అని అన్నీ చెప్తుంది, అదే చెప్తుంది, ఫోనే చెప్తుంది. దాని మీద నొక్కి మీ డేట్ ఆఫ్ బర్త్ కొడితే వస్తుంది, దాని ఇన్ఫర్మేషన్ వస్తుంది, పేరు కొడితే పేరు ఇన్ఫర్మేషన్, ఈ పేరు మంచి, ఈ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరు మంచిది లేదా ఈ పేరు మంచిది కాదు అని ఫ్రీగా చెప్పేస్తుంది ఫోను. అలా దాన్ని ఫాలో అవ్వండి, దాన్ని ఫాలో అయ్యి మీరు చేసుకోండి. అమ్మ మంచి పేరు మంచి లైఫ్ ఇస్తుంది, హర్ష అనేటువంటి పేర్లు బాగాలేదు కాబట్టి వాటిని అవాయిడ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ కాల్తో మాట్లాడదాము. సాకేత్ గారు హైదరాబాద్ నుండి చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 22/6/1989. ఏం పేరు? సాకేత్ అండి. సాకేత్, SAKETH. అవునండి అవునండి. ఏం సాకేత్ అని పిలుస్తారు? సాకేత్ అని మీరేం చేస్తుంటారు? ఎంప్లాయా? డాక్టర్ అండి. డాక్టర్, ఎందుకంటే 22 అంటేనే చిరంజీవి గారు ఇలా పెద్ద పెద్దవాళ్ళు పుట్టిన డేటు. డెస్టినీ, మీ డెస్టినీ ఒక్కసారి లెక్కేయండి సార్. 22 అంటే 2 2 4, 4+6 10, 10 1 11, 11 9 20, 20+28 28+9 37. సూపర్ డాక్టర్ మీరు, ప్రొఫెషనల్గా హయ్యెస్ట్ పీక్ ఎదిగేటువంటి డాక్టర్. అద్భుతమైన అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ నభూతోన భవిష్యత్ అన్నట్లు ఉన్నది. బట్ సాకేత్లో 13వ నెంబర్ ఉన్నది. ఒక డాక్టర్గా 10 మందికి సలహాలు ఇవ్వాల్సిన మీరు, మీ డేట్ ఆఫ్ బర్త్ 22 అద్భుతం, మీ డెస్టినీ 37 ఇంకా అద్భుతం, కానీ సాకేత్లో తా ఉంది, పేర్లో తాతీతేలు ఉంటే బాగా డిస్టర్బెన్సు, ప్లస్ సాకేత్లో 13వ నెంబర్ ఉన్నది. ఆ 13వ నెంబర్ ఉండటం అనేటువంటిది అస్సలు చాలా ఇబ్బంది పెట్టేటువంటి నెంబరు, రెండు విధాలా బాగాలేదు. ఒక కానీ సాకేత్లో ఒక సిస్టంలో పేరు 19 అని అద్భుతంగా ఉంది, ఇంకో సిస్టంలో 20 అని చెప్పి ఇంకా బాగుంది. అంటే మీ చేత్తో మీరు చేయి పట్టుకుంటేనే జబ్బులు తగ్గుతాయి. అలా సంజీవిని యోగం అనే అద్భుతమైన యోగం ఉంది, కానీ మీ పేరులో 13వ నెంబర్ ఉండటం వల్ల పీజీ సీట్ దగ్గర ఇబ్బంది పడి, లేదంటే ఇంకో చోట ఇబ్బంది పడి, అన్నీ నోటు దాకొచ్చి మిస్ అయ్యి ఇలా జరిగేటువంటి నెంబర్ అండి. సాకేత్ గారు ఒక్కసారి 000 నెంబర్కి కాల్ చేసి ఒక్కసారి అపాయింట్మెంట్ తీసుకొని నాతో చేసిన కలిసినా బాగాలా, లేదు మీరు హైదరాబాద్ దగ్గరలో ఉంటే రేపు శని ఆదివారం హైదరాబాద్లో ఉంటాను, ఒకసారి వచ్చి పర్సనల్గా కలవండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెహమాన్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. చూసారు కదండి, ఇది వాళ్ళ విక్టరీ టైమ్ ఆస్ట్రోనమీ ప్రాజెక్ట్. నమస్కారం.